పిల్లలు బాగా ఆడిస్తుంటున్నావే, ఏం ఆడించడమో ఏమో, నా నడుం విరిగిపోతుంది. పిల్లొక్కతే అయితే పర్వాలేదు, వినాయకుడులా ఈ బోండంగాడు నన్ను చంపుక తింటున్నాడు గురువా, పిల్లని పంపించేద్దాం. నీ బోండ వాళ్ళని పంపడానికే ఇంత కష్టపడి లాక్కొచ్చింది, వాళ్ళతో చాలా పనుందిరా మనకు. ఏం పను, ఈలోగా నా పని అయిపోయేటట్లుంది గురువా. కాసేపు ఏడిపోపు నాన్న, కాసేపే. రే మీకు మీకు మరి మీ ఇంటికి వెళ్ళాలనుందా? ఉంది ఉంది, మమ్మల్ని పంపించేస్తావా? మాకు మమ్మీ డాడీని చూడాలంది, మేము వెళ్ళిపోతాం. మీరు వెళ్ళటం కాదు, నేను చెప్పిన పని చేస్తే మీ మమ్మీ డాడీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. ఏం చేయాలి? అమ్మో, ఫోన్ చేస్తే ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుని మీ మమ్మీ డాడీ పోలీసులతో సహా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. పోలీసులు మమ్మల్ని తీసుకెళ్తారు. మరి అందుకని మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలి? ఒక ఉత్తరం రాయాలి. అలాగే అది దాదా, కూర్చో కూర్చో. ఇదిగో ఇదిగో పెన్ను. మమ్మీ డాడీకి, మమ్మీ డాడీ మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చారు. వెరీ గుడ్. మమ్మల్ని వాళ్ళు కొట్టి హింసిస్తున్నారు. మీరు మమ్మల్ని కొట్టి హింసించట్లేదు కదా తాతయ్య. కొట్టకపోయినా కొట్టినట్టు రాయాలి, అప్పుడే మీ మమ్మీ డాడీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. అలాగా రాయి రాయి. కొట్టి హింసిస్తున్నారు అది ఇక్కడ రాయి. ఆదర్శ్ దగ్గర, ఆదర్శ్ దగ్గర వీళ్ళ మనిషి కిట్టయ్య ఉన్నట్ట, వాణ్ణి తీసుకొచ్చి అప్ప చెబితే మమ్మల్ని వదులుతారట. కిట్టయ్యని తీసుకొచ్చి అప్ప చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళండి. ఇక్కడ రాయి, లేదంటే వీళ్ళు మమ్మల్ని చంపేస్తారట. మిమ్మల్ని తేలిగ్గా చంపను, చిత్రహింసలు పెట్టి చంపేస్తా. మీ కనుగుడ్లు పీకేస్తా, మీ చేతులు కాళ్ళు విరిచేస్తా, ఒళ్ళంతా బాగా కాల్చిన గడ్డితో వాతలు పెట్టిస్తా. ఆపడే, ఏంట్రా ఏడిస్తే జాలిపడి వదిలేస్తాననుకుంటున్నావా? మీ ఇద్దరికి నరకం చూపించి మరియు చంపేస్తా. వద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు, మీ దండం పెడతాము. మీ దండం కదన్నా కావాల్సింది కిట్టయ్య, వాడు వస్తే సరే సరే, లేదంటే మీ ఇద్దరి పని అయిపోయినట్టే. రాయి, రాసావా అక్కర్లేను. అది వెరీ గుడ్. దీని మీద ఇంటి అడ్రస్ రాయి రాయి. కింద నంబర్ రాయి. గుడ్. అయ్యో గురువా, ఎందుకు రాలి అరుస్తావు? వాళ్ళ అడ్రస్ రాయించారు, సరే అడ్రస్ రాయించనక్కర్లేదు. మర్చిపోయారా? నువ్వు రాయిస్తావా? రాయిస్తాను. ఒరేయ్,
ఇందులో మన అడ్రస్ రాస్తే మనం అడ్రస్ లేకుండా పోతాం. నోరు మూసుకుని వెళ్ళి పోస్ట్ డబ్బాలవై. అవును గురువా, వాళ్ళు ఒకవేళ పిల్లల్ని తీసుకెళ్లాలంటే మన అడ్రస్ తెలియంది ఎలా వస్తారు? వాళ్ళు రావటం కాదురా, ముందు ఆదర్శ గాడు మన గిట్టెని ఎక్కడ బంధించాడో తెలుసుకోవాలి. అందుకే ఉత్తరం ఇది నీట్గా అంటించేసి నువ్వింకేం మాట్లాడకుండా నా బుర్ర తినకుండా వెళ్ళి పోస్ట్ డబ్బులవే. అలాగే గురువా. రే ఆదర్శ్, ఇలాంటి విషయాల్లో చుట్టూ నెరిసిన వాడిని, నాతో మాట్లాడతావా చూస్తా. ప్రకటన. ప్రముఖ పారిశ్రామికవేత్త, శాంతి ఇండస్ట్రీస్ అధినేత శ్రీ రాఘవయ్య గారి మనవడు బంటి, మనవరాలు బన్నీ స్కూల్ నుంచి అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ తెలిసిన ఎడల ఈ ఫోన్ నంబర్కు తెలియచేయగలరు. 3608295354517. మా అడ్రస్ శాంతి నివాస్, రోడ్ నంబర్ 58, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 33. లేక మీ సమీపంలోని పోలీస్ స్టేషన్కు తెలియజేయగలరని కోరుతున్నాం. సునీల్, టీవీలో ప్రకటించాం, పేపర్లో ప్రకటించాం, బన్నీని బంటిని ఎవరు తీసుకెళ్లారో ఇంకా తెలియలేదు. ఏం చేస్తాం చెప్పు, పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాం. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా బంటి బన్నీ దొరకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇంకా దొరకలేదంటే బంటి బన్నీ ఎక్కడున్నారో దయచేసి అలా మాట్లాడకొదినా. ముందు బంటి బండి ఎక్కడున్నారో కనుక్కోవాలి. వదిన, నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా చెప్పు? నువ్వే చూస్తున్నావు కదా, వాళ్ళ కోసం వెతకని చోటంటూ లేదు. పోలీసులు కూడా ముమ్మరంగా గాలిస్తున్నారు. మీరంతా ఏం చేస్తారో నాకు తెలియచ్చిందా? నాకు మాత్రం నా పిల్లలు కావాలి. పిల్లల కోసం నువ్వు పడే ఆవేదన మాకు తెలియదా? ఆ మాటకొస్తే వాళ్ళు త్వరగా తిరిగి రావాలని మేం మాత్రం కోరుకోవడం లేదా? పెద్దన్న అన్నట్లు పిల్లలు ఎక్కడొక్కడ క్షేమంగా ఉండే ఉంటారు, తప్పకుండా తిరిగి వస్తారు. నా మాట నమ్మొద్దునా? అదిగో పిల్లలు వచ్చినట్టున్నారు. బంటి బన్నీల గురించి అయి ఉంటుంది, నేను చూస్తాను. అందులో ఏముంది? మమ్మీ, డాడీ బట్టిపడి దగ్గర నుంచి మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు, మమ్మల్ని వాళ్ళు హింసిస్తున్నారు. ఆదర్శ్ దగ్గర వీళ్ళు మంచి కిట్టి ఉన్నారట, వాళ్ళని తీసుకొచ్చి అప్పచెప్తే మమ్మల్ని వీళ్ళు వదులుతారట. కిట్టయ్యని తీసుకొచ్చి అప్పచెప్పి మమ్మల్ని తీసుకెళ్ళండి, లేకపోతే వీళ్ళు మమ్మల్ని చంపేస్తారు. వదిన అక్క, వదిన అక్క, కూర్చోక్క.
లాగించండి, పదరా. ఆగండి, ఇలా రండి. అలా మీ మొహాలు చూసుకోవడం కాదు, ఇలా రండి. ఏంటి ఈ ప్లేట్స్ తీసుకోండి. మళ్ళీ అలా మొహాలు చూస్తారంటరా బాబు? ఈ ప్లేట్స్ తీసుకోండి. వెళ్ళండి. అదేంటి బాబు, తినరా మీరు? తీసుకెళ్ళమంటే తినండి అనే అర్థం. ఏంటి బాబు, అలిగారా? ఒకసారి చెప్తే అర్థం కాదు, తీసుకెళ్ళండి. అది కాదు బాబు, మీరు తినకుంటే మా గురువు గారు ఎముకల్లో సున్నం లేకుండా కొడతారు. కొడితే తన్నులు తినండి, మీ మాత్రం తినం. అంతేనా? అంతే, వెళ్ళండి. ఐడియా ఏంటి చెప్తా. వాళ్ళకు ఉత్తరం అందే ఉంటుంది గురువా. మరి వాళ్ళ దగ్గర నుంచి ఏ రియాక్షన్ లేదే. ఏం చేద్దాం, ఏం చేద్దాం రా. ఏం చేద్దాం రా, మీరే చెప్పండి. ఎందుకు నేను అరుస్తావు? ఒరేయ్, నాకు మంచి ఐడియా వచ్చింది. ఏంటి గురువా? చెప్తా. ఒరేయ్ రండ్రా, రండ్రా రా. ఒరేయ్, మొన్న ఉత్తరంలో రాసింది మొత్తం ఇప్పుడు చెప్పండి. అది రికార్డ్ చేసి ఈ క్యాసెట్ మీ వాడు పంపుతా, అర్థమైందా? ఏంట్రా గొంతే తరిస్తే భయపడతా అనుకుంటున్నావా? చెప్పు, కూర్చో.
చెప్పా. మమ్మీ డాడీ ఏడుస్తూ చెప్పండిరా ఏడో. మమ్మీ తాతయ్య మమ్మల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎవరో బంధించారు. మాకు ఇక్కడ చాలా భయంగా ఉంది. వీళ్ళు మంచి వాళ్ళ లేరు. మమ్మల్ని ఏం చేస్తారో అని భయంగా ఉంది. మమ్మల్ని తీసుకెళ్ళండి డాడీ. ఆదర్శ అంకుల్ దగ్గర వీళ్ళ మనిషి కిట్ అయి ఉన్నాడట. కిట్ అయిని వదిలేస్తే మమ్మల్ని పంపిస్తారట. ఎలాగైనా కిట్ అయిని ఇక్కడికి పంపించి మమ్మల్ని తీసుకెళ్ళండి మమ్మీ. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ మమ్మల్ని తీసుకెళ్ళండి మమ్మీ. చాలు, ఈ క్యాసెట్ రివైండ్ చేసి షీల్డ్ కవర్ లో పెట్టి రాఘవేంటికి పంపించండి. అలాగే గురువా. తీసుకెళ్ళు రే. మీరు తినేసి ఆడుకోండి, మీ మమ్మీ డాడీ వస్తారు. ఆడుకోండి, ఆడుకోండి, హ్యాపీగా ఆడుకోండి రా. ఏమో తెలీదు, బయట మాత్రం ఈ ఆడియో క్యాసెట్ పడేసింది. ఇలా ఎవరు పడేసుంటారు? ఏమో అలా వదిలేసి వెళ్ళిపోయారంటే ఇందులో ఖచ్చితంగా ఏదైనా ముఖ్యమైన విషయం ఉండే ఉంటుంది. ఆదర్శ్ గారు అనుండి మోసం చేసి ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేశాడు. అది చాలక ఇప్పుడు బంటి బనిల కిడ్నాప్ కూడా కారణమయ్యాడు. వాడు ఏం చేసినా పాపం లేదు నాన్న. అవును, అయినా కిట్టయితో వాడికేం పని, తగుతున్నమ్మా అంటూ ఎత్తుకెళ్ళాడు. చికి, ఆదర్శ్ కిట్టని కిడ్నాప్ చేసింది తనకు ప్రయోజనం ఆశించి కాదు, మన కోసమే అలా చేశాడు. ఏంటి వాడు చేసింది? బంటి బనిల్ని మనకు కాకుండా చేశాడు. సునీ, అంతంత మాట అనొద్దు. ఆదర్శ్ కిట్టని కిడ్నాప్ చేసింది విద్యను హత్య చేసిన అసలు వ్యక్తిని పట్టుకోవడం కోసమే. ఆ వ్యక్తిని పట్టుకుంటేనే ఆనందనే కేసించి బయటపడతాడు. ఏంటి కళ్యాణి, మా అన్నయ్య చెప్పే కట్టుకథలు నువ్వు నమ్ముతావా? లేచికి, నేను చెప్పేది నిజం. ఏందోనమ్మా, ఆ రౌడీ ఎదవల బంటి బనిని ఎన్ని బాధలు పెడతా ఉండరో, తలుచుకుంటేనే గుడ్డ చెరువు అయిపోతా ఉన్నది. ఆ కిడ్నాపర్స్ ఎక్కడున్నారో కనుక్కోవాలి. అసలు దీని అంతటికి కారణం ఆదర్శ్ గాడు, వాడి వల్లే ఇదంతా. సునీల్, ఆదర్శ సాక్షిని పట్టుకున్నప్పుడు బంటి బనిని కిడ్నాప్ చేస్తాడని ఊహించున్నాడు. ఊహిస్తే ఆ కిట్టిని కిడ్నాప్ చేసేవాడే కాదేమో. కళ్యాణి, ఆ ఆదర్శ్ గాడు మనకు సాయం చేస్తున్నట్టు నటిస్తూ మన కొంప ముంచాడు. చచ్చ ఇప్పుడు ఏం చేద్దాం పెద్దమ్మ? అదేనమ్మ ఆలోచిస్తా ఉండదు. దేవుడా, ఆ పసిబిడ్డలు కాపాడే భారం నీదే, నీదే సావి, నీదే.